కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో జరుపుతున్న నవరాత్రోత్సవ కళ్యాణ వేడుకల్లో భాగంగా ఈరోజు 24 గంటలు ఆపకుండా చదివే ఏకామును గణపతి దీక్ష స్వాములు ప్రారంభం చేశారు. ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని నిరంతరంగా జపం చేస్తారు. ఈ కార్యక్రమంలో గణపతి దీక్షలో ఉన్న స్వాములు ఐనవోలు రాధాకృష్ణ శర్మ స్వామి, ఎల్ రవిస్వామి, దేవులపల్లి సదానంద స్వామి, పి రామచంద్రారెడ్డి స్వామి, పి చందుస్వామి, బెజ్జంకి దినేష్ స్వామి, క్రాంతి స్వామి, గణేష్ స్వామి, వెంకట సాయి తేజ, డి అనురాధ పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో జ్యేష్ఠదేవి అమ్మవారికి అష్టలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించారు. త్రిగుళ్ల శ్రీనివాస శర్మ, ఐనవోలు రాధాకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో సాయి కుమారి, రమాదేవి, విజయకోటి, పింగళి లక్ష్మి, సబిత, సురోచన, ఉమాదేవి పాల్గొన్నారు. మరియు కొంతమంది భక్తులు కూడా పాల్గొన్నారు. మరి ఈరోజు హోమ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ కులకర్ణి మహేశ్వర శర్మ, అక్షయ శర్మ, అనంతాచార్యులు కలిసి చండీ హోమం నిర్వహించారు. భాద్రపద మాసంలో పూజా కార్యక్రమాల్లో ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరింట్లో లక్ష్మీదేవి కటాక్షాలు ఉండాలని సప్తమి, అష్టమి, నవమి ఈ రోజుల్లో జ్యేష్ఠ కనిష్ఠ లక్ష్మీదేవుల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి పూజా కార్యక్రమం పలువురు ఇళ్లలో నిర్వహించుకుంటారు. चंद्र सूर्य धोनि लोकपति प्रकाशी कैलाशी शंकर दक्षि मानसी जटे సప్తమి రోజే జ్యేష్ఠ కనిష్ఠ లక్ష్మీదేవతల విగ్రహాలకు అందంగా అలంకరించి అనురాధ నక్షత్రంలోపు వాటిని ఎదుర్కోవడం నిర్వహించి రేపటి అష్టమి పూజ కార్యక్రమం దేవతలకు ఆహ్వానాన్ని అందిస్తారు. అష్టమి రోజు జ్యేష్ఠాదేవి మహాపూజ కార్యక్రమం దేవి దేవతలు భక్తుల చేత అందుకుంటారు. అమ్మవార్లకు ముఖ్యంగా అంబలి నైవేద్యం చేసి సమర్పిస్తారు. నవమి మూలా నక్షత్రం రోజు దేవీదేవతలకు ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని భక్తులు తెలుపుతున్నారు. ఈ 3 రోజుల పండుగను మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలు కుటుంబ సభ్యుల సమక్షంలో అమ్మవారి దీవెనలో ఉండాలని ఘనంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకుంటారు. ఈ గుడి శ్వేతార్కమూల గణపతి గుడి ప్రతిష్ట అయిన తర్వాత, ప్రతిష్ట అయిన రోజు నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా ప్రతి సంవత్సరం జ్యేష్ఠాదేవి పూజ చేస్తున్నాము. ఈ జ్యేష్ఠాదేవి పూజ మొదలెట్టిన తర్వాత మాకు ఎంత చేత కాకపోయినా కూడా అమ్మవారు మాకు ఓపికనిచ్చి చేయించుకుంటున్నదనే చెప్పుకోవాలి. ఆకే పూజా భగవాన్ కాగి హారు బీచ్ బీచ్ జ్యేష్ఠాదేవి పూజకెళ్ళి హం సంతోష. ఈసారి జ్యేష్ఠాదేవికి చేసుకోలేమనని నేను చాలా బాధపడ్డాను, కానీ ఈ విధంగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారే ఆ ఓపిక ఇచ్చి మాకు మమ్మల్ని రప్పించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జయగణేష్, ఇన్ని సంవత్సరాల నుంచి జ్యేష్ఠాదేవి పూజ చేస్తున్నారు, కానీ ఎప్పుడు నేను కూర్చుందాం అనుకున్నా కూడా కాలేదు. ఈసారి మాత్రం మొట్టమొదటిసారి జ్యేష్ఠాదేవి పూజ దగ్గర కూర్చుని అనుకున్నా చాలా సంతోషంగా ఉన్నది. ఆ దేవుడి కృప ఉన్నది వల్లనే ఇట్లా కూర్చున్నాను అనుకుంటున్నాను. నేను గత 6 సంవత్సరాల నుండి గుడికి వస్తున్నాను. ఈ గుళ్ళో ప్రతి సేవలో నేను పాల్గొంటాను. ఆ దేవుడి దయ వల్ల నేను 2వ సారి జ్యేష్ఠాదేవి పూజలో కూర్చోవడం. నేను సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేమన్ని పూజల్లో పాల్గొంటున్నాము. మొన్న జ్యేష్ఠదేవి పూజ మంగళవారం వచ్చుకుంటే జ్యేష్ఠదేవి పూజలు నవరాత్రులు జరుగుతాయని ఇక్కడ జ్యేష్ఠదేవి పూజలు చాలా బాగా జరుగుతాయి. చాలా సంతోషాలు మంచిగా అనిపించింది. అమ్మవారి పూజ కాటెళ్ళి చాలా జయ గణేష్.